అంశం కేసీఆర్ యొక్క ప్రకటనలో మూడవ ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు కాకుండా మూడో ప్రత్యామ్నాయం కావాలని చెప్పేసి ఆయన పిలిపించారు. దీంట్లో ఒక మంచి విషయం ఉన్నప్పటికీ కూడా ఇది దీంట్లో కేసీఆర్ పార్టీ యొక్క సొంత విధానాల్లో సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు జరపడం ప్రారంభించిన తర్వాత ఈ రైతాంగ సంక్షోభాన్ని నివారించడం సాధ్యం కాదు. వైఎస్ఆర్ తెలుగుదేశం కేసీఆర్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ పార్టీ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పూర్తిగా సరళీకరణ ఆర్థిక విధానాలను అంగీకరించి అమలు జరుపుతూ ఉన్నాయి. ఆ విధానాల్లో మార్పు రాకుండా ఈ మూడో ప్రత్యామ్నాయం అనేటువంటిది గట్టెక్కడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం కాదు. మూడో ప్రత్యామ్నాయానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక వేదికి ఒక దగ్గరికి వచ్చేదానికి ప్రయత్నం చేయొచ్చు. చేసినంత మాత్రాన విధానపరంగా ప్రత్యామ్నాయం కానప్పుడు అది మూడో ప్రత్యామ్నాయంగా నిలబడడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. కాంగ్రెస్ బీజేపీ యొక్క విధానాల్ని ఎదుర్కోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన సరైందే కానీ ఆ ఆలోచనని ఆచరించాలన్నట్లయితే దానికి తగినటువంటి విధానాలు ఒకవైపు సరళీకరణ విధానాల్ని మరొకవైపు మతోన్మాదాన్ని రెండింటిని వ్యతిరేకించేటువంటి వైఖరి ఉన్నప్పుడే అది సాధ్యమవుద్ది. లేకపోతే ఇది కేవలం ఒక భ్రమగానే మిగిలిపోతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం.